ಸಿಕೆ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ಪತಾಕಂಪೈ ಪ್ರಮುಖ ನಿರ್ಮಾತ ಸಿ ಕಲ್ಯಾಣ್ సమర్పించిన చిత్రం లక్ష్మి. గతంలో లక్ష్మి పేరిట వెంకటేష్ నయనతార సినిమా వచ్చింది. అదే పేరుతో వచ్చిన ప్రభుదేవ చిత్రం ఈ లక్ష్మి. ఇక ఈ లక్ష్మి తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రం, తెలుగులో అనువాదితమైంది. ప్రముఖ దర్శకుడు విజయ్, తమిళ్లో అద్భుతమైన సినిమాలు తీసినటువంటి దర్శకుడు విజయ్, అతని రచనా దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా అన్ని భాషల వారిని, అన్ని తరగతుల వారిని అలరించే విధంగా ఒక మంచి అంశాన్ని తీసుకొని రూపొందించడం జరిగింది. అయితే తెలుగు నేటివిటీ కోసం సత్యం రాజేష్ లాంటి నటులను, కోవేశ్వర లాంటి నటులను పెట్టినా కూడా కొంచెం తమిళ్ నేటివిటీ కొంచెం ఇందులో కనబడింది. ఇక ప్రధాన అంశము ప్రాపంచికమైనటువంటి స్టోరీ తీసుకున్నారు. అంటే ఒక లాంగ్వేజ్ కాకుండా ఏ లాంగ్వేజ్కైనా సెట్ అయ్యేటట్టుగా ఉన్నటువంటి ఒక మంచి అంశాన్ని ఇందులో తీసుకున్నారు. ఆ అంశం ఏంటి, ఒక చిన్న పాప ఇందులో డ్యాన్స్తో ఎదగాలనుకుంటుంది. ఇక ద్విత్య పరిచయమైనటువంటి ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, ప్రభుదేవ, కోవై సరళ, సత్యం రాజేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఆ పాప చిన్నప్పటి నుంచి ఆ స్టెప్ వినబడితే డ్యాన్స్ చేసేటువంటి స్వభావం అనేది. సో ఆమె టీవీలో వచ్చినటువంటి ఒక అనౌన్స్మెంట్ని చూసి ప్రైడ్ ఆఫ్ ఇండియాలో తను చేరాలనుకుంటుంది. దానికి డ్యాన్స్ అకాడమీ, ఒకటి హైదరాబాద్ డ్యాన్స్ అకాడమీ అని చూపించారు. ఇది అనువాదిత చిత్రమైనా కూడా హైదరాబాద్ నేటివిటీ కోసం 47 ఏళ్ళు బస్సు క్లోజప్లు చూపించడం, తర్వాత డ్యాన్స్ అకాడమీ అన్న అప్పుడు దాన్ని హైదరాబాద్ డ్యాన్స్ అకాడమీగా వెనుక బోర్డులు అవన్నీ చూపించడం, నిర్మాత ఈ సినిమాని తెలుగు సినిమాగా చూపించే శ్రద్ధ బాగా ప్రస్ఫుటంగా కనబడింది. ఇక ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ డ్యాన్స్ అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు ఈ సినిమాకి. గతంలో స్టైల్ సినిమా ప్రభుదేవ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో వచ్చింది. లారెన్స్ కూడా అందులో మరొక హీరోగా నటించాడు. ఆ సినిమా కూడా ఫెస్టివల్కి సంబంధించిన కథే. ఆ తర్వాత డ్యాన్స్ సినిమా నేపథ్యంలో ఇంకో డ్యాన్స్ సినిమా కూడా హిందీలో తెలుగులో కలిపి ప్రభుదేవదే వచ్చింది. ఇప్పుడు ఇది ఒక పాప తన అంబిషన్ నెరవేర్చుకునే దిశగా ఎట్లాంటి అడుగులు వేసింది అనేది ఈ చిత్రకథ. ఈ నేపథ్యంలో ఆమె సింగిల్ మదర్ దగ్గర ఉంటుంది. ఆ సింగిల్ మదర్ ఐశ్వర్య రాజేష్. సో ఆమె ఏం చేస్తుందంటే పాపకి డ్యాన్స్ తప్ప ఇంకా మిగతా ఏమైనా నేర్చుకోమని చెప్తుంది. కానీ ఈ పాపకేమో రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఖాళీగా ఉన్నా, ఆఖరికి స్నానం చేస్తున్నప్పుడు కూడా డ్యాన్స్ చేస్తున్నట్టు చూపించారు. సో ఆమె స్టెప్స్ కానీ, ఆమె బస్సులో కూడా ఆడే విధానం కానీ చూసి అందరు ముగ్ధులు అవుతూ ఉంటారు. అంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తల్లి భయానికి ఆమె ఎటువంటి ఇంట్రెస్ట్ లేదన్నట్టు నటిస్తూ ఉంటుంది. టీవీలో ఫెస్టివల్ అనౌన్స్మెంట్ రాగానే ఆ సెలెక్షన్కి ఎలా చేయాలో కనుక్కొని ఇంతలో ఒక రెస్టారెంట్లో ఆమెకి డైనింగ్ అని ఒక రెస్టారెంట్లో ఒక మ్యూజిక్ వినేసరికి అక్కడ లోపలికి వెళ్తే సత్యం రాజేష్ మా యజమాని తిడతాడు అంటాడు. ఆ యజమాని ఎవరో కాదు, ప్రభుదేవ. సో అతను ఒక మామూలు సాదా సీదా ఒక రెస్టారెంట్ యజమానిగా ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈమె మా నాన్నగా యాక్ట్ చేయవా, ఎందుకంటే నాకు హైదరాబాద్ డ్యాన్స్ అకాడమీ బస్ కండక్టర్ కూడా చెప్పి మరీ పంపిస్తుంది తల్లి, ఒక్కతే వెళ్తుంది కొంచెం చూసుకోమంటే ఆమె స్టాప్ కాకముందే ఆ డ్యాన్స్ అకాడమీ దగ్గర వేరే అంకులు దిగడం చూసి ఈమె కూడా దిగితే కండక్టర్ ఇక్కడ కాదమ్మా అంటే పర్లేదు నాకు ఇక్కడ పనుందని చెప్పి దిగి గేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు తల్లి కానీ తండ్రి కానీ ఇక్కడ ఇద్దరిని తీసుకొని వస్తే అడ్మిషన్ దొరుకుతుందని అక్కడ వాచ్మెన్ చెప్తే ప్రభుదేవని రిక్వెస్ట్ చేసి అక్కడ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత 4,300 ఫీజు అంటే స్వైప్ చేయిస్తుంది అతనితో, నేను ఫెస్టివల్లో గెలిచిన తర్వాత వచ్చిన అమౌంట్ నీకు ఇస్తాలే అని ధీమా వ్యక్త పరుస్తుంది. సో ఆ తర్వాత ప్రాక్టీస్ కోసం 2 అవర్స్ రెస్టారెంట్ క్లోజ్ చేయమంటే సత్యన్ రాజేష్ వద్దు అన్నా కూడా యజమాని క్లోజ్ చేస్తాడు ప్రభుదేవ. ఆమెను ఎంకరేజ్ చేస్తారు ఆ రకంగా. సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఈమె మీద కంప్లైంట్స్ టీచర్స్ అందరు వెళ్ళి కోవై సర్ల ప్రిన్సిపల్గా ఉంటుంది. ఆమెకి చెప్తే ఆమెకు ఆల్రెడీ డ్యాన్స్ ఇష్టం, వాళ్ళని టీచర్స్ పంపించి నాకు కూడా డ్యాన్స్ ఇష్టం, నాకు కూడా నేర్పించని చెప్పి ఆమె తనని ఎంకరేజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కొనసాగుతూ ఉండగా ఇక ప్రభుదేవని తండ్రిగా పరిచయం చేసి స్కూల్కి కూడా అటెండెన్స్ తక్కువ ఉందన్నప్పుడు ప్రభుదేవని తీసుకొస్తుంది ఫాదర్ అని చెప్తుంది. మొన్నటిదాకా ఫాదర్ లేదు కదంటే ఈ మధ్యలో కలిసారేమో వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఏమైనా జైన్ ఎవరో ఫ్యామిలీకి అని చెప్పి టీచర్స్ అనుకుంటారు. సో ఆ రకంగా ప్రభుదేవ అన్ని విని ఈమెకి అన్ని రకాలుగా బాసట్గా నిలుస్తాడు. ఇక డ్యాన్స్లో ఫీజు కట్టిన తర్వాత ఆ డ్యాన్స్ షూస్, ఆ డ్యాన్స్ ట్రౌజర్స్ లేకపోతే ఓ టీచర్ స్ట్రిక్ట్గా ఉంటుంది. తన కొడుకు కూడా ఆమె అక్కడ డ్యాన్స్ చేర్పిస్తూ ఉంటుంది. ఆమె తన కొడుకును పంపాలనుకుంటూ ఉంటుంది. అయితే ఈమెను చూసి డ్రెస్ లేదు, నువ్వు డ్రెస్ తీసుకొని రా అంటే ఆ షూస్కి డ్రెస్కి బట్టలు లేవు తన దగ్గర, ట్యూషన్ అనే అబద్ధం చెప్తుంది ఇంట్లో. ఆ తల్లి ప్రొవైడ్ చేశాక ఇక ప్రభుదేవను వచ్చి ముందు అడిగినప్పుడు కాదన్న ప్రభుదేవ కారుతో వచ్చి ఆమెకు అన్ని కొనుక్కొచ్చి అవి సమకూరుస్తాడు. ఆ డబ్బులు అలాగే మిగిలిపోతాయి, తన దగ్గరే పెట్టుకుంటుంది అమ్మాయి. సో అవన్నీ నేర్చుకొని వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేస్తుంటే ఒక లావుట్ అబ్బాయి ఎప్పుడు తిండి మీద ధ్యాస ఉంటుంది, వీళ్ళొచ్చి కూర్చుంటే ఇక్కడ
వెంట వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పక్కన కూర్చోకూడదు, డ్యాన్స్ వచ్చిన వాళ్ళే కూర్చోవాలంటే ఆ అబ్బాయి వెళ్ళి మొత్తం డ్యాన్స్ చేస్తుంటే హాల్ అంతా దద్దరిల్లిపోయింది. అంత లావు ఉన్నా కూడా అద్భుతమైన స్టెప్స్ వేస్తాడు ఆ అబ్బాయి. ఆ డ్యాన్స్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇలా తాగుతున్న తరుణంలో ఇంటర్వెల్కి ముందు ఈ అమ్మాయి ఆ లైట్స్ చూసి తర్వాత ఒక రకమైనటువంటి న్యూనతకు లోనయ్యి పబ్లిక్లో చేయడానికి ఆమె భయపడి ఆగిపోతుంది. ఈ ఆగిపోయినప్పుడు ఆమె సెలెక్షన్లో ఫెయిల్ అయినప్పుడు ఇంటికి పంపించేస్తే ప్రభుదేవ కోపడి నడువు నేను తీసుకెళ్ళి మాట్లాడతానని చెప్పి తీసుకొచ్చి నిలబడ్డప్పుడు అతను వెలుగులో చూసిన తర్వాత సెలెక్టర్స్ అతను చూసి అరే జేకే సార్ అని చెప్పేసి అతని గతంలో ఒక పెద్ద డ్యాన్సర్ అతను. సో ఆ డ్యాన్స్ మాస్టర్ ఇప్పుడు ఎక్కడైతే ఎవరైతే జడ్జిగా చేశాడో అతను ఇతని చేతిలో ఓడిపోవడానికి సిద్ధపడ్డ వ్యక్తి. ఆ తర్వాత అనుకోకుండా అతనే గెలుస్తాడు. సో యాక్చువల్ అతన్ని తప్పించి సెలెక్టర్స్ ప్రభుదేవకి యాక్సిడెంట్ చేసి యాక్చువల్లీ ఆ ముందు ఆ కాంపిటీషన్లో ప్రైడ్ ఆఫ్ ఇండియాకి అతన్ని నిలబెడతారు. సో ఇది అక్కడ అర్థమైన తర్వాత నువ్వు ఉంటేనే ఈ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆ సెలెక్టర్ అనడంతో ఒప్పుకోవడంతో ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్ కూడా రంగుల హోలీలో ఎలాగైతే డిజైన్ లక్ష్మి అని టైటిల్ డిజైన్ వేశారో అదే ప్రకారం ఉంటుంది. శ్యామ్ సంగీతం చేసినటువంటి ఈ సినిమాకి పాటలు మొత్తం త్రోట్ పాటలే. ఇక అక్కడక్కడ కవిత్వాత్మకమైన భావాల్ని ఒక అనువాద చిత్రంలో కాకుండా ఒక స్ట్రేట్ సినిమాకి ఎలా ఉంటుందో ఆ ఫీల్ తీసుకురావడానికి వనమాలి చాలా కష్టపడ్డాడు. ఇక్కడ దర్శకుడు విజయ్కి ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనే లేదు. సో అద్భుతమైన దర్శకుడు అతను. సో ఇక అక్కడ నుంచి డ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఈమె పాప ఏం పడింది. ఆ తర్వాత చివరికి తల్లి ఈమె టూర్కి వెళ్ళిందని చెప్పి అబద్ధం చెప్పి కోవేశర్ల మేనేజ్ చేస్తుంటుంది ప్రిన్సిపల్. తల్లి ఏమో ఫోన్ చేస్తూ ఉంటుంది, ఏదో రకంగా నాకు కాల్ హోల్డ్లో పెట్టని మేనేజ్ చేస్తూ ప్రిన్సిపల్ ఆపేస్తూ ఉంటుంది. చివరికి డ్యాన్స్లో ఈమె ఫైనల్లో సోలోలో గెలిచినప్పుడు ఆ విషయము ఒక పక్కింటి ద్వారా తెలుసుకొని ఈమె మళ్ళీ అక్కడికి వచ్చి కోవేశాల నిలదీసేసరికి ఆమె చక్కెర వచ్చి కింద పడిపోతుంది. అప్పుడు తల్లి అక్కడికి వెళ్ళి రేప్ ఫైనల్ అనగా అక్కడ నుంచి లాక్కెళ్తుంది పాపని. పాపని లాక్కెళ్ళొద్దని చెప్పి ప్రభుదేవ వెంట పడుతూ ఉంటాడు. పడ్డప్పుడు ఇంకా అనుకోకుండా కారు ప్రమాదం జరగబోతుంది. ఆ పాప పడిపోతుంటే ప్రభుదేవ పట్టుకుంటాడు, వెనికిడి కోల్పోతుంది అమ్మాయి. ఇతను స్టెప్స్ వేసి చూపిస్తూ అమ్మాయితో డ్యాన్స్ చేయించినప్పుడు ఇతన్ని ఎవరైతే అక్కడ సెలెక్టర్ ఇది నాకు ఆపోజిట్ ఉంటాడో అతను ఇతన్ని బాడీగార్డులతోటి అక్కడ ఉన్న వ్యక్తులతోటి బౌన్సర్లతోటి బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే స్టూడెంట్స్ అందరూ అడ్డుపడతారు. ఇతన్ని బలవంతంగా ఆపేసినప్పుడు ఎవరైతే ఇతనికి ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆవిలను కూడా సహకరించి బీట్ చేపడంతో ఆ అమ్మాయి పోటీలో గెలిచి ప్రైడ్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంటుంది. అంతకుముందు ఈ ప్రాక్టీస్ నేపథ్యంలో పిల్లలు 8th ప్లేస్ వచ్చినప్పుడు ప్రభుదేవ కోప్పడ్డము, మర్నాడు వాళ్ళు అందరూ ప్రాక్టీస్కు సన్నద్ధంగా లేదు, మేము గెలిచాం కదా రెస్ట్ తీసుకుంటున్నాం అంటే మీరు గెలిచింది 8th స్థానంలో సెలెక్ట్ అయ్యారు, మీరు 4 కావాలి 2 కావాలంటే 1 స్థానంలో వాళ్ళు వస్తారన్నప్పుడే తిరిగి ప్రభుదేవ వచ్చి చేరడము. తర్వాత వీళ్ళు ఎవరైతే పోటీ మాత్సర్యంతో వేరే వాళ్ళు ఒక గాజు ముక్కల్ని వేసినప్పుడు ఆ రక్తాన్ని కూడా చిందిస్తూ మరి వీళ్ళు డ్యాన్స్ చేయడం, ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా హృదయంగా అద్భుతంగా తీశారు. డ్యాన్స్ వేదిక మీద బోర్ కొట్టకుండా పాటలన్నీ చూపిస్తూ ఎన్నో నంబర్ ఆఫ్ సాంగ్స్, ఒక ఫెస్టివల్ చూస్తున్నట్టు ఉంటుంది కానీ ఒక సినిమా చూసినట్టు లేకుండా చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక మంచి పిల్లల చిత్రం ఈ చిత్రం. కాకపోతే పబ్లిసిటీలో ఇది లక్ష్మి అంటే అదేదో యాక్షన్ సినిమా లాగా లేకుంటే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా లాగా ప్రచారం చేస్తున్నారు. కనుక చిన్నపిల్లల సినిమాగా కనుక ప్రమోట్ చేస్తుంటే ఈ సినిమాకి కొంచెం ఓపెనింగ్స్ అన్న వచ్చి ఉండేవేమో, ఎందుకంటే పల్చగా కనబడింది పబ్లిక్ ఈ సినిమాకి. ఏమైనప్పటికీ ఒక మంచి కాన్సెప్ట్తో మంచి థాట్తో మంచి కొరియోగ్రఫీతో ముఖ్యంగా పాప డ్యాన్స్ చూడడానికి అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఆ పాప చేసేటువంటి మొదటి భాగంలో సగభాగం తీసుకుంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆ పాపది. ఆ పాప పర్ఫార్మెన్స్కి మనం ప్రే చేసేయచ్చు, అంత అద్భుతంగా పాప డ్యాన్స్ చేసింది. అలాగే ప్రభుదేవ గురించి చెప్పే పనే లేదు. ఇక చివరికి ఈ ప్రభుదేవనే ఆమె తండ్రి అన్నది, ఆ డ్యాన్స్ వల్లే తల్లి తండ్రి విడిపోయారనేది తెలుస్తుంది. అక్కడ వీళ్ళు అనుకోకుండా ఆ రకంగా కూడా కలిసి సుఖాంతం కావడంతో ఈ పాప ఎప్పుడైతే ప్రైజ్ గెలుచుకుంటుందో ఆ ప్రైడ్ ఆఫ్ ఇండియా కళ తండ్రిది, అది అనుకోకుండా యాక్సిడెంట్ అయితే నెరవేర్చుకోలేదు కాబట్టి ఆ కోరికని నేను నెరవేర్చానని చెప్పేసి తండ్రిని పేరు పెట్టే మురళి అని పిలిచేటువంటి కూతురు నెరవేరుస్తుంది. గెలిచిన తర్వాత ఎంతో మంది కళలు గంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లాడు కూడా ఇలాంటి సోలో ప్రతి బాలుడు కానీ బాలిక కానీ ఇది తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరూ కలిసి మనం ఈ ట్రోఫీని పట్టుకుందామని చెప్పి ప్రైడ్ ఆఫ్ ఇండియా జూనియర్స్ టైటిల్ని అందరి చేత పట్టించుకున్నప్పుడు అందరు సంతోషంగా ఫోటో దిగడంతో సినిమా ముగుస్తుంది. ఆ తర్వాత ఏం టైటిల్స్లో ఎవరెవరు పిల్లలు డ్యాన్స్ చేశారో వాళ్ళందరూ కూడా సోలోగా పర్ఫార్మెన్స్ చేస్తూ వాళ్ళ పేర్లు చెప్పడం, మధ్య మధ్యలో అక్కడి షూటింగ్ విశేషాలన్నీ చూపిస్తూ ఎండ్ టైటిల్స్ కూడా ఆసక్తికరంగా రూపొందించడంతో సినిమా ముగుస్తుంది. ఒక మంచి సినిమా, ముఖ్యంగా సంగీత ప్రధానమైన సినిమా. మ్యూజిక్ శ్యామ్ చాలా బాగా చేశాడు, అట్లాగే పాటలు వనమాలి బాగా రాశాడు. కెమెరా కోరియోగ్రఫీ కానీ డ్యాన్స్ కానీ డైరెక్షన్ కానీ అన్నీ కూడా సమపాలలో కుదిరి ఒక మంచి చిత్రంగా ఇది రూపొందింది. అయినా కూడా మాస్ అంశాలు లేకపోవడము, థర్డ్ క్లాస్ ప్రేక్షకుల్ని మెప్పించేటువంటి సన్నివేశాలు లేకపోవడము,
తర్వాత సపరేట్ కామెడీ ట్రాక్ అంటూ లేకపోవడం, కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ గా కొంచెం సినిమా కనిపించడం, ఇలాంటి కొన్ని ప్రధాన మైనస్లతో మాస్ కి చేరువ కాలేకపోయింది. అయినా కూడా ఫ్యామిలీతో పిల్లల్ని మాత్రం 100% మల్టీప్లెక్స్ లో 100% అందరిని మెప్పించే సినిమాగా మాత్రం ఇది నిలబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది లక్ష్మి గురించి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. థ్యాంక్ యూ.